మంచిది ప్రియులారా ఇంతవరకు మనము ఆరాధనలో క్రమంగా వరుసగా క్రమంగా దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయన స్థుతించి బద్దులమైంటున్నాం మీకందరికి కూడా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను నా పేరు అవుకు జాషువ అవుకు అంటే ఒక ఊరి పేరు రాయలసీమలో ఒక బనగన్పల్లె దగ్గర ఒక గ్రామం ఆ ఊరి పేరు వచ్చేసి మా ఇంటి పేరు నా పేరు వచ్చేసి జాషువా ఊరి పేరు వచ్చేసి అవుకు అవుకు జాషువా ఈ అవుకు అనే ఊర్లో రాజులు ఉండేవాళ్ళు రాజవంశీకులు ఇప్పటికి కూడా అక్కడ కోటలు సొరంగ మార్గాలు అనేకములు ఉన్నాయి మా తాతలు అంటే గ్రాండ్ ఫాదర్స్ మా తాతల కాలంలో వారు వారికి వచ్చిన కొన్ని సందర్భాలలో ఆ ప్రాంతం విడిచిపెట్టి రావాల్సిన సందర్భంలో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చి నంద్యాల ప్రాంతంలో డబ్ల్యూ కొత్తపల్ల గ్రామంలో ఆ చు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు అయితే నేను చిన్ననాటి నుండి అనుకునేవాడిని ఏమని అనుకున్నామంటే కొన్ని మాటలు నేను సాక్ష్యం చెప్పి ముందుకు వాక్యలేఖనాలను జ్ఞాపకం చేస్తాను నేను చిన్నప్పుడు ఇలాగ అనుకునేవాణ్ణి అవుకు అంటే రాజులు కదా మరి నేను రాజవంశీకు నయ్యి ఉంటే బాగుండు కదా నేను కూడా ఒక రాజును అని అనుకునేవాణ్ణి కాకపోతే అసలు మన మూలాలు ఏంటో తెలియదు మనం ఎలాంటి వాళ్ళు మనం వచ్చినామని తెలుసు కానీ ఆ యొక్క రాజులు ఉండే ప్లేస్ నుంచి మనం వచ్చినా కానీ మనం రాజుల బాగుండేది అనుకున్నాం అయితే చిన్నప్పుడు అలాగనుకునేవాడిని అయితే ఒక విషయాన్ని బట్టి దేవుడిని నేను ఎంతగానో సంతోషించాను దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే రాజులైన యాజక సమూహంగా చేశాడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం రోహిమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పు నా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము ఈ మాట ఎందుకు చదివామంటే నా సాక్ష్యం చెప్పాలంటే ముందు నా తండ్రి గారు సాక్ష్యం చెప్పాలి మా తండ్రి గారు పంతొమ్మిది వందల కాలంలో వారు పుట్టినప్పుడు మా తండ్రి గారు పుట్టినప్పుడు మా తాతగారు చింత చెట్టు ఎక్కి ఆ యొక్క ఒలిచి ఆ పొగ ధూపం వేస్తారు కదా ఆ యొక్క తల్లికి ఆ ధూపం వేయడానికి తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు మా తాతగారు పై నుండి జారి కింద పడిపోయినారు పడిపోయినప్పుడు ఆ గ్రామస్తులంతా ఏమన్నారంటే అరే వీడు పుట్టడంతో ఆ ఇంట్లో ఏం జరిగింది కీడు జరిగింది కాబట్టి వీడు దరిద్రుడు కాబట్టి విన్నేం ఏం చేయాలి మా తాత వారి ఊరు పక్కనే పెద్ద చెరువు ఉందనమాట చెరువులో పడవేయండి వీడెవరంటే వీడు పుట్టిన వెంటనే నీకు నష్టం జరిగింది అని చెప్పినారు చెప్తే మా తాత లేదు లేదు అది నా అజాగ్రత్త వల్లనే జరిగింది అని చెప్పేసి మా నాన్నగారిని మరణించకుండా లేకపోతే అలాగను వారి మాటకు లోబడి చేయకుండా పెంచారు ఈ మాట ఎందుకు చెప్పినారంటే ఒకవేళ మా నాన్నగారు కూడా మరణించి ఉంటే ఇప్పుడు నేను మీ ముందర ఉండేవాడిని కాదు ఇప్పుడు సమస్తమును సమకూడి జరుగుతుందంటే అందులో నేను కూడా ఉన్నాను రెండవది మా తన్ మా తండ్రి గారికి మేము ఐదుగురు సంతానం ఐదుగురు సంతానంలో నేను నా నాలుగవ వాడిని మొదటగా అక్క తర్వాత ఇద్దరు అన్నులు నేను మూడవ అబ్బాయిలలో మూడవవాడిని తర్వాత చెల్లెలు నాలుగో వాళ్ళు ఉన్నప్పుడు ముగ్గురు సంతానం అయిన తర్వాత మా తండ్రి గారు ఏమనుకున్నారంటే ఇంకా సంతానము చాలు అని ఇంకా కుటుంబ నియంత్రణ చేసుకోవాలి అని ఆలోచన చేశారు అప్పుడు మా తాతగారు దేవుడు ఇస్తున్నప్పుడు మీరెందుకు ఇలా చేస్తారు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఆ యొక్క కుటుంబ నియంత్రణ చేయకుండా ఆ దేవుడు నన్ను ఏం చేశాడంటే ఇంకొక మరణం నుండి తప్పించినాడు అలాగూ నన్ను మరణంలో నుండి దేవుడు తప్పించినాడు మా తండ్రి గారిని తప్పించినాడు ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి దేవుడు కృప చూపించినాడు నా యవన కాలంలో ఉన్నప్పుడు నేను అందరిలాగానే నేను ఒక భక్తిగా ఇలా కుటుంబంలో దేవుని సేవకుని కుటుంబంలో జన్మించాను వాక్యం వినడం మాత్రమే కాదు కానీ ఆ వాక్యాన్ని ఏం చేసేవానంటే ఉన్నాయా లేవా ఉన్నప్పుడు దాన్ని పరిశీలనగా చదువుకోవడం రియాలిటీ అంటారు ఇప్పుడు నా యోగ్యత ఎంతవరకు నేను ఆ యోగ్యతకు తగిన వాడిన కాదా ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది మనకు ఎంతవరకు సహక సహకారంగా ఉంటుంది మనం దాన్ని తీసుకోవాలి అని అనలైజ్ చేసుకొని ఆ నిర్ణయం తీసుకునేంత నేను ఆలోచించేవాడిని అయితే ఇక విశ్వాసంలో కూడా మా తల్లిగారు ప్రార్థన చేసుకోమని బైబిల్ చదువుకోమని మాత్రమే మనల్ని బలవంతం చేసేవారు ప్రెజర్ పెట్టేవారు కానీ రక్షణ నిత్య నిశ్చయిత విషయంలో మాత్రం బాప్తం తీసుకునే విషయంలో మాత్రం సేవకు వచ్చే విషయంలో మాత్రం వారి ప్రమేయము ఎంత మాత్రం లేదు ఎందుకు మాట చెప్తున్నానంటే రక్షణ అనేది అది నేను తెలుసుకోవాలి రక్షణ నిశ్చయిత ఆ యొక్క బాప్తిసము సంఘంలో చేర్చబడటం ఇది ఏమిటంటే ఒక ఊటలో అక్కడే నీళ్ళు ఊరాలి కానీ ఎక్కడి నుంచో తీసుకొని వస్తే ఏమైపోతుందంటే పాడైపోతుంది కాబట్టి మనము మన హృదయంలోనే రక్షణ నిశ్చేత ఆయన సంకల్పాన్ని మనము గుర్తెరిగి మనము రక్షింపబడాలి ఆ తర్వాత నా యోవన కాలంలో నేను ఒక తీర్మానం చేసుకున్నా నేను నా యవన కాలంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకొని లోకంలో పడిపోకూడదు చెడిపోకూడదు నా యొక్క వివాహ విషయంలో కూడా నేను చక్కగా నిర్ణయం తీసుకునే వయసు వచ్చేంత వరకు కూడా నేను లోకం వైపు చూడకూడదు ఆ తొందరపడకూడదు నా తల్లిదండ్రులు ఒకవేళ వివాహ విషయంలో పెట్టిన గానీ దేవుడు దీన్ని నా చిత్తము అని మనకు గ్రహింపించేంత వరకు మ్యారేజ్ చేసుకోకూడదని నిశ్చయం చేసుకున్నాను చాలామంది చెప్పేవాళ్ళు సాక్ష్యాన్ని బట్టి నాకున్నటువంటి మంచి ప్రవర్తనను బట్టి లేకపోతే సేవకులు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి మా కుటుంబంలో లేకపోతే మా సంఘంలో ఇలా ఉన్నారు నువ్వు చేసుకుంటావా అంటే మీరు ప్రార్థన చేయండి దేవుని చిత్తం అయితే దేవుడు జరిగిస్తాడు అని చెప్పేవాడిని కానీ తొందరపడి ఆ యొక్క వాళ్ళ ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళలేదు ఎందుకంటే దేవుడు మనకు స్పష్టంగా గ్రహించగలిగే లేకపోతే ఇది సరైన నిర్ణయము అనే గ్రహించగలిగే మనసు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ముందు కొనసాగాలి దేవుడిని నడిపింపు లేకపోతే సరైన నిర్ణయం లేకపోతే అదేమైపోతుందంటే మనం వేసిన అడుగు కొన్ని సంవత్సరాల పాటు కొన్ని కుటుంబాలు కావచ్చు కొన్ని జీవితాలు కావచ్చు ఏమైతాయంటే మనం అవతల వాళ్ళకి చెప్పలేం మన జీవితాన్ని మనం సరిగా కట్టుకోలేం కాబట్టి వివాహ విషయంలో కూడా నేను అలాగూ నడిపించబడ్డాను దేవుడు నా యొక్క ప్రార్థన విని ఆయన తన చిత్త ప్రకారము నా వివాహ విషయంలో కూడా దేవుడు చక్కని కార్యాన్ని జరిగించాడు ఇక్కడ ఒక మాట చెప్పాలి మా తండ్రి గారు గత సంవత్సరం కాలంగా ఈ యొక్క క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు వారు పరిచయకు వెళ్ళి వస్తున్నప్పుడు ఆ యొక్క కార్ యాక్సిడెంట్ ద్వారా కార్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ యొక్క శరీరంలో క్యాన్సర్ ఉందని బయటపడింది శరీరంలో క్యాన్సర్ ఉందని బయటపడడం వల్ల మేము క్యాన్సర్కు చికిత్స చేస్తున్నాము ఆక్సిడెంట్కి కూడా చికిత్స చేస్తున్నాం ఇప్పుడు ఇల్లంతా కూడా ఎలా ఉందంటే దాదాపుగా సుమారుగా మేము మా శక్తికి మించి కూడా మా తండ్రి గారికి మేము ఖర్చు చేసినాం ఆయన కూడా డాక్టర్ ఏం చెప్పాడంటే అయ్యా మీకు ఓపెన్గా చెప్పేస్తున్నాను నేను ఇది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది మీ తండ్రి గారు ఒక నెలకు మించి బ్రతకరు మీరు ఏమైనా అతని పక్షాన్ని చేసుకోవాల్సినవి మీకు రావాల్సినవి ఉంటే చేసుకోండి అని చెప్పారు మేమేం చేశామంటే ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాం మీరు ట్రీట్మెంట్కి ముందు కొనసాగుతారా లేకపోతే కొంతకాలం ఎంతవరకు ఉంటాడో అంతవరకు చూసుకుంటారా అంటే మేము ట్రీట్మెంట్ వరకే ముందు కొనసాగుతామని వారికి తెలియజేసాము ట్రీట్మెంట్ చేపిస్తున్నాము మీరు నమ్ముతారు నిజంగా ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది దేవుని దాసులు ఇంకా సజీవంగా ఉన్నారు సంఘంలో కూడా కొన్ని మాటలు వ్యాఖ్యానిస్తున్నారు అయితే మేము నమ్మాం ఏంటంటే దేవుడు అంత సులువుగా మమ్మల్ని అనాథలుగా చేయడం నమ్మాం అప్పుడు నేను అనుకున్న ఇంట్లో కుటుంబంలో దుఃఖంలో ఉన్నారు అందరూ నా ఏజ్ ఇప్పుడు కరెక్ట్గా నేను మ్యారేజ్ చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్ అని నాకు గ్రహింపు వచ్చింది అయితే నేను అనుకున్నాను ఇంకా సంబంధాలు ఏవి చూడలేదు నాన్న అనారో అనారోగ్యంతో ఉన్నారు ఇప్పుడు నా తండ్రి గారు నేను మ్యారేజ్ చేసుకుని ఉంటే ఆయన చూసేవాళ్ళు కదా ఆయనలో ఒక ఇన్కంప్లీట్ నా బాధ్యతను నేను నెరవేర్చకుండా వెళ్ళిపోతానేమో అనే బాధ ఆయనలో ఉంటుంది కాబట్టి ఒకవేళ ఈ టైంకి నేను మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అని నేనేమనుకున్నానంటే ఆలోచన చేసినాను అయితే అది నా శక్తి వల్ల నా సొంతకరం వల్ల జరిగేది కాదు అంతవరకు ప్రపోజల్స్ కూడా ఏమీ లేవు మేము మాట్లాడి కూడా పెట్టుకోలేదు కాబట్టి నేను పోయి ఇంట్లో పోయి ఒకవేళ తెలియజేస్తాను అనుకోండి రవ్వ లేకపోతే అమ్మ నాన్న నాకు ఇలాగ మ్యారేజ్ అంటే నిజంగా ఏమంటారు ఇక్కడ చెప్పండి ఇంట్లో అందరూ దుఃఖంలో ఉన్నారు నేను ఇప్పుడు వెళ్ళి నాకు పెళ్ళి కావాలని చెప్పినానికి ఏమంటారు మేము బాధపడుతుంటే నువ్వు హ్యాపీగా తిరుగుదాము అనుకుంటున్నావు అంటారా అనరా అయితే నేను వాళ్ళని బట్టి వాళ్ళకు చెప్పలేదు కానీ మొదటగా దేవునికి చెప్పిన ప్రభు మా ఇంట్లో మేము దుఃఖంలో ఉన్నాము అయితే నువ్వు వాగ్దానం చేసినావు దుఃఖమును కూడా నీవు సంతోషంగా నాట్యంగా మార్చగల దేవుడు నేను ఇంట్లో చెప్పలేను కానీ అయితే చెప్పగలవు నువ్వు ఎలా చెప్తావో ఎలా జరిగిస్తావో నా తండ్రి గారి చేతని నేను వివాహం కుటుంబంగా చేయబడాలి నీవే జరిగించిన ఆయన నీ చిత్తానికి నేను అప్పగిస్తున్నాను నువ్వు ఎలా తీసుకుని వెళ్తావో అలాగూ తీసుకొని వెళ్ళని ఆయన సన్నిధికి అప్పగించుకున్నప్పుడు అనుకోకుండా ప్రపోజల్స్ రావడం హెప్సిబాబు విషయంలో ప్రపోజల్ రావడం ఆ ప్రపోజల్ విషయంలో కూడా తొందరపడకుండా ప్రార్థన ద్వారా కనిపెట్టడం ద్వారా దేవుడు నాకు ఇచ్చిన నిశ్చేత ద్వారా వారికి ఇచ్చిన నిశ్చేత ద్వారా దేవుడు వారికి ఇచ్చిన ఆ యొక్క నమ్మకాన్ని బట్టి సాక్ష్యాన్ని బట్టి వారు ఇవ్వాలి అని ఖచ్చితంగా నమ్మారు విశ్వసించారు కాబట్టి నేను చెప్పాను ఏమని చెప్పానంటే అమ్మాయి ఆడబిడ్డ కదా ఒకసారి ఆలోచన చేయండి చాలా దూరం ఎంత దూరం అంటే ఒక్కోసారి నేను రావాలంటే కూడా చాలా దూరం అవుతుంది ఒకసారి చూడండి అంటే లేదు మేము దేవుడు మాకు ఇది నడిపింపిస్తున్నాడు మేము మీకు ఇవ్వాలి అనుకుంటున్నాం అని కుటుంబం ఏం చేసిందంటే దేవుని చిత్తానికి ఆయన చిత్తానికి లోబడి ముందుకు వచ్చినారు అలాగే వన్ మంత్ జరిగే లోపల నా వివాహం అంతా కూడా చక్కగా జరిగింది మా తండ్రి గారికి కూడా ఆ లోటు కూడా దేవుడు తీర్చివేసినాడు అంటే మనము ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే మనకు అవసరం ఉందంటే మనుషులకు చెప్తే మనల్ని ఏం చేస్తారంటే కొన్నిసార్లు తక్కువ చేసి మాట్లాడతారు లేకపోతే హేళన చేస్తారు లేకపోతే సొంతం తల్లిదండ్రులకు చెప్పినా కూడా మనల్ని ఏం చేస్తారంటే అవమానపరుస్తారు లేకపోతే మన నిర్ణయాలకు మనం తీసుకునే వాటికి వారు గౌరవం ఇవ్వకపోవచ్చు కానీ దేవుడు మన ప్రతి సమస్యకు ఆయన ఏం చేస్తాడంటే జవాబిస్తాడు మనలను సమర్థవంతంగా నిలవబెడతాడు అంత మాత్రమేనా నేను సేవకు రావాలి దేవుని పరిచర్య చేయాలి అని నా యవన నా యవన కాలం నుండి నేను నిర్ణయం తీసుకున్నాను యవన కాలం నుండి నేను నిర్ణయం తీసుకున్నప్పుడు మా తండ్రి గారితో కలిసి నేను చిన్ననాటి నుండి సేవ పరిచర్యకు వెళ్ళేవాడిని దగ్గరుండి గమనించేవాడిని ఎంతోమంది పరిచర్కి వెళ్ళినప్పుడు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు అనవసరంగా వాళ్ళకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి దాడులు చేసేవాళ్ళు అనేక విధాలుగా మాట్లాడు అప్పుడు నేను అనుకునేవాడిని నేను ఇంతకు ఈ సేవ మనకు అవసరమా నేను చేస్తానా నేను తట్టుకుంటానా అనుకునేవాడిని ప్రభు నేను సేవ చేస్తానంటే కూడా కొంతమంది ఏంటి నువ్వు సేవ చేస్తావా అని నిందించే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అప్పుడు నేను అనుకునేవాడిని ఈ సేవ నాకొద్దు నేనేం చేస్తానంటే సేవకు సపోర్టుగా ఉంటాను కానీ నేను ఇండైరెక్ట్గా సేవ చేస్తాను కానీ డైరెక్ట్గా సేవ చేయకూడదు అని నా సొంత నిర్ణయం నేను ఆలోచన చేశాను అయినా కానీ ప్రభు నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను నీకు ఇష్టమైన రీతిలో నీవు నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడేమంటున్నాడంటే వాళ్ళందరూ నిన్ను పిలవలేదు నేను పిలిచింది నేను నిన్ను పిలిచింది వాళ్ళతో నీకేం పని ఇప్పుడు ఫర్ సపోజ్ సాయన్న గారు దేవుని సేవకుల మమ్మల్ని ఆహ్వానించారు మరి రేలంగిలో ఉన్న గ్రామంతానంతా నాకేం పని నేను ఎక్కడికి రావాలి డైరెక్ట్గా అన్న ఇంటికి రావాలి అంతేగానే ఆ గ్రామంలో పొలిమేరలో నిలబడుకొని నాకు స్వాగతం పలకలేదు గ్రామం ప్రెసిడెంట్ రాలేదంటే అవుతుందా కాదు మనల్ని పిలిచిన వారెవరు మనం పిలువబడిన పిలుపుకు మనం గౌరవించి రావాలి ఎక్కడ ఏమాట అంటున్నాడు అంటే ఎస్యా గ్రంథము నలభై నలభై ఐదో నాలుగవ నాలుగో వచనంలో ఇలాగంటున్నాడు నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇస్రాయల్ నిమిత్తము నీకు నేను పేరు పెట్టి నిన్ను పిలిచి నీవు నన్ను నీ నీకు బిరుదులిచ్చితిని ఆయన ఏమంటున్నాడంటే పేరు పెట్టి పిలిచినాడు నీ పేరు ఏమైనా కావచ్చు ఆయన ఏమంటున్నాడంటే పేరు పెట్టి పిలిచినానంటున్నాడు అంటే నీ పేరు ఆయనకు ముందే తెలుసు ఎప్పుడు తెలుసు అంటే జగత్తు పునాది వేబడక మునిపే తెలుసు నీ పేరు పెట్టి ఆయన పిలిచినప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే కొన్నిసార్లు పక్కన ఆమెకు నీకు అసమాధానం వచ్చిందనుకో ఆరాధనకు మానేస్తున్నావు అంటే ఆరాధనకు పిలిచేది ఆమె కాదు ఆరాధన చేసేది ఆమె కాదు ఎవరు నువ్వు ఎవరికి ఆరాధన చేస్తున్నావు అంటే తండ్రి అయిన దేవుడు మనకు యేసుక్రీస్తుగా ప్రత్యక్షమైన దేవునికి నీకు మాత్రమే సంబంధం ఉండాలి కానీ ఆమెను బట్టి మనము ఆరాధనకు లేకపోతే వ్యక్తిగత సమస్యలను బట్టి ఇంకా గ్రామాలలో అయితే గేద తప్పిపోయిందని గేదె చనిపోయిందని కూడా ఆరాధన విడిచిపెట్టేవాళ్ళు లేకపోతే కరెక్ట్గా ఆరాధన సమయానికి బంధువులు వస్తే విడిచిపెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాటన్నింటితో సంబంధం లేదు దేవుడు ఏమంటున్నాడంటే పేరు పెట్టి నేను నిన్ను పిలుస్తున్నాను నీవు నా మీద లక్ష్యం ఉంచు అదంతా కూడా నీకు సంబంధం లేదని దేవుడు నిశ్చేత చెప్తున్నట్లుగా చూస్తున్నాం అది ఎస్యా గ్రంథము నలభై మూడో అధ్యాయం ఒకటో వచనంలో అయితే అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇస్రాయలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుతున్నాడు నేను నిన్ను విమోచించున్నాను భయపడకుము విమోచన అంటే రక్షణ మనల్ని ఎవరిని రక్షించిన మనల్ని ఎవరు రక్షించినారంటే ఇందాక సాయ గారు చెప్పినట్టు వాళ్ళ తండ్రి గారు కాదు సోదరుడు దానియులను రక్షించింది ఎవరు వారి తండ్రి గారు కాదు వారి తల్లిగారు కాదు వారి సంఘం కాదు ఎవరు ప్రవైన క్రీస్తు వారు విమోచకుడైన క్రీస్తు మాత్రమే ఆయనను రక్షించాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో నేను ఎన్నో ఫేస్ చేసినాను ప్రాక్టికల్గా నేను అనుభవించినాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను దేవుడు ఈ సమయంలో నా ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాడు మరి సేవకు రావాలి అని నేను తలంపు కలిగి దేవుని పిలుపు నన్ను ఆ పిలుస్తున్నప్పటికీ కూడా నేను నిర్లక్ష్యం చేస్తున్నాను అప్పుడు దేవుడు పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు పిలుపులకు రాసిన పత్రిక ఆ పౌలు పౌలువారు పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు సేవలోనికి ఎందుకు రావాలి అంటే ఈ అందరూ చూసుకుంటున్నారంటే నేను కూడా సేవలోకి వస్తానంటే అవుతుందంటే కాదు ఆ పిలుపు ఉండాలి ఎవరు పిలవాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను సేవలోనికి పిలిచిన పిలుపును స్పష్టంగా గ్రహించాలి పాత నిబంధన గ్రంథంలో సమ్మెల గ్రంథంలో బాలుడైన సమ్యులు నిద్రించుచుండగా ఒక స్వరం వినబడింది అప్పుడు అతడు ఏమనుకున్నాడంటే ఏలి పిలిచినాడు అనుకున్నాడు చెప్పండి ప్రభు యజమానుడ చెప్పండి అని అతని దగ్గరికి పోతే నేను పిలవలేదు కుమారుడు వెళ్ళి పండుకొన్నాడు రెండు సార్లు మూడు సార్లు మూడోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇతను ఎవరు పిలుస్తున్నారు దేవుడు పిలుస్తున్నాడని ప్రవక్త అయిన ఏలియా గమనించినాడు ఏలి గమనించినాడు నీ రక్షణను కానీ నీవు ప్రభు పనిలో వాడబడుతున్నావని ముందు నీవు గ్రహించినప్పుడు సంఘము గ్రహిస్తుంది సేవకుడు గ్రహిస్తారు ఆ గ్రహింపును బట్టి నీ సాక్ష్యాన్ని బట్టి సంఘానికి నేను అప్పగిస్తారు కాబట్టి ప్రతి విషయంలో సేవ విషయంలోనే కాదు పరిచర్య విషయంలోనే కాదు రక్షణ విషయంలో కూడా సంఘమంతా కూడా సాక్ష్యం ఇస్తుంది కాబట్టి మొదటగా గ్రహించాల్సింది ఎవరంటే మొదటగా పిలువబడిన నీవు నేను మొదటగా గ్రహించాలి ప్రియులరా కాబట్టి మనం ఏం చేయాలంటే పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించే వారంగా ఉండాలి కొన్ని మాటలు మనము వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకొని ముందు కొనసాగుదాం భయపడకండి నేను కూడా త్వరగానే ముగిస్తాను టూకీగా కొన్ని మాటలు ఇప్పుడు నాకు మీరు ఈరోజు దొరికినారు కాబట్టి నేను ఖచ్చితంగా నేను మిమ్మల్ని వాడుకుంటాను అట్లాగని చెప్పేసి భారంగా అయితే ఎక్కి మీద కూర్చొని అనమాట తొందరగానే వదిలిపెడతాను సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకుందాం ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చినాము చదవండి పదమూడు నుంచి చదవండి ఇరవై నాలుగో అధ్యాయము పదమూడు వచ్చిన నా కుమారుడా తేనె త్రాగుము అది రుచి గలది కదా తేనె పట్టు తినము అది నీ నాలుగుకు తీపియే కదా నా కుమారుడా అంటున్నాడు నా కుమారుడా అంటే అక్కడ ఎవరై ఉండాలా తండ్రి అయి ఉండాలా కుమారుడా అంటున్నాడంటే అక్కడ తండ్రి అయి ఉండాలా తండ్రి అయి ఉండాలంటే ఎలా ఉండాలా ఎంతో అనుభవం ఉండాల అనుభవం ఉండాలంటే యవనస్థుడై ఉండకుడు ఎంతో అనుభవంతో చెప్పినప్పుడు ఏమంటాడంటే కొంచెం అప్పుడే పుట్టిన కుమారుని అయితే తండ్రి ఏమంటాడంటే అరేట్ రా లేకపోతే కొంచెం అనుభవంతో కూడిన పిలుపు రాదనమాట అనుభవంతో కూడిన తండ్రి ఎలాగ పిలుస్తాడంటే నా కుమారుడా ఇలాగా నా దగ్గరికి రాని ఎంతో తేటగా స్పష్టంగా మాట్లాడతాడు ఇక్కడ ఎవరు తండ్రి అంటే సొలోమోన్ ఎంతో అనుభవ జ్ఞానంతో సులమోను రాజైన సులమోను ఆ సామెతలు గ్రంథంను రాశాడు యోన ఎవరికి రాశాడంటే యౌనస్తులకు మనకు బుద్ధి కలుగున్నట్లుగా దేవుని వాక్యాన్ని ఆయన జీవితంలో ఎదుర్కొన్న అనేక అనుభవాలను గురించి ఈ గ్రంథంలో రాసినాడు ఏమంటున్నాడంటే నా కుమారుడ తేనె తినుము తేనె పట్టు త్రాగము అది నీ నోటికి రుచిగలది కదా మనందరికీ తెలుసు తేనె ఉంటుందంటే దాని పేరు చెప్తేనే అది కనబడిందంటే వెంటనే తీసుకొని కనీసం ఒక చుక్కైన టేస్ట్ చూడకుండా మనము వదిలిపెట్టాం తర్వాత పద్నాలుగో చంలో చూడండి నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొను అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు ఇక్కడ ఏమంటున్నాడంటే నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకోను ఎట్టిది తేనె ఎంత రుచిగా ఉంటుందో అది ఎంత మధురంగా ఉంటుందో తేనె పట్టు ఎంత బాగుంటుందో నీ ఆత్మకు జ్ఞానము అలాగుంటుంది ఆ జ్ఞానాన్ని నీవు సంపాదించుకున్నప్పుడు ముందుకు నీకు మంచి గతి కలుగుతుంది అని రాస్తున్నాడు మనందరికీ ఒక నిరీక్షణ ఉంటుంది రేపు నాకేం జరుగుతుందో ఇందాకనే కృపానిధి నా ఒక మాట చెప్పినాడు బ్రదర్ రాత్రి నాకు ఒక కళ వచ్చింది బ్రదర్ ఆ కళలో మీరిద్దరూ కనబడినారు బ్రదర్ మిమ్మల్ని ఇద్దరిని నేను ముందుగానే చూశాను బ్రదర్ ఆ కళ మమ్మల్ని చూసేసరికి ఆయన నిజంగా సంతోషమైంది కదా రేపు ఏం జరుగుతుందో మనకు ముందుగానే తెలిస్తే ఎంత బాగుంటుంది మన భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణ మనకు ఉందనుకోండి ఇప్పుడు వాళ్ళు నేను ఐఏఎస్ ఐపీఎస్ అవుతానంటే ఎంత బాగుంటుంది అయితే దానికి కావాల్సిన ప్రిపరేషను కావాలి దానికి కావలసిన జ్ఞానము కావాలి దానిని సంపాదించాలి ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే దేవ నా భవిష్యత్తును దేవనకరంగా మార్చు నా ముందుగతి దేవనకరంగా మార్చు అంటున్నారు కానీ ఆ ముందు జీవనానికి ముందు గతికి కావలసిన జ్ఞానాన్ని వెతికే పనిలో ఎవరు కూడా లేరు ఆదివారం వచ్చినప్పుడు లేకపోతే లైవ్ వచ్చినప్పుడు లేకపోతే జూమ్ కుడికి వచ్చినప్పుడు గూగుల్ మీట్ వచ్చినప్పుడు లేకపోతే ఇలాగా ఏదైనా కూటాలు ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే వాక్యం విని కొంచెం టేస్ట్ చూసి ఇంకేమనుకుంటున్నారో వారమంతా టేస్ట్ చాలా అనుకుంటున్నారు ఈ వారం అంతా ఇక్కడ భోజనాలు సిద్ధపరిచినారు ఈరోజు తిని వారం అంతా మనం ఇలాగ మళ్ళా భోజనాలు అరంజ్ చేసే వరకు అలాగే ఉన్నట్లయితే ఏమైపోతాం మనము బలహీనపడిపోతాం మరి మన ఆత్మీయ జీవితం బలహీనపడకుండా ఉండాలంటే మనము దానికి ఆహారం పెట్టాలా వద్దా ఎక్కడ ఉంది ఆహారం అంటే ఆయన గ్రంథములో ఆయన వాక్యమే మనకు జీవాహారం అది దొరికినప్పుడు దావిదేం చేసినాడంటే దానిని జుంటు తేనె కొవ్వు మెదడు దొరికినట్లుగా దానిని భుజించాడు కాబట్టి ప్రియులారా మనము ఎలాగూ భుజించాలంటే ఆయన వాక్యము ఈరోజు నాతో దేవుడు ఎలాగూ మాట్లాడతాడు దాని ద్వారా నేను ఎలాగూ ప్రయోజనం పొందాలి ఒక అధ్యాయం చదివాను ఒక గ్రంథాన్ని నేను పూర్తి చేశానని కాకుండా ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు నేను ఒక మాట నేర్చుకున్నానా ఈరోజు నేను ఆరాధనకు వెళ్ళుట ద్వారా నేను స్థుతించే పద్ధతిలో ఒక మెట్టు పైకి ఎదిగానా లేకపోతే ప్రారంభం నుంచి నేను స్థుతి చెల్లించే విధంగానే స్థుతులు చెల్లిస్తున్నానా ఇప్పుడు బహిరంగముగా మైకులో పురుషులు స్థుతులు చెల్లిస్తున్నారు మరి పు సహోదరులు మీరేం చేస్తున్నారు మేము స్థుతులు చెల్లించడం లేదు కదా చివరిలో ఆమెనంటే సరిపోతుంది అని నిర్లక్ష్యంగా ఉన్నాం అలాగ మనము ఉండకూడదు మనం కూడా హృదయం లేని స్థుతులు చెల్లించాలి ఎవరికి వారే దేవుడు సమాజం అందరిని బట్టి స్థుతులు స్వీకరించట్లేదు కానీ ఎవరి హృదయాలను ఉండి వారికి వెలువడే ఆ యొక్క స్థుతుల పరిమళ వాసనను ఆయనను స్వీకరించడానికి ప్రతిదినం ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆదివారం మాత్రమే ఆయనను స్థుతించాలా ప్రతి ఉదయకాల వేళ ఏం చేయాలంటే ఆయనను స్థుతించేవారిగా ఉండాలి అదే ఇరవై నాలుగో అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై వచనం దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడ యహోవాను గనపరచము రాజును గనపరచము అలాగూ చేయని వారి జోలికి పోకుము ఇక్కడ దుర్జనుడు ఉన్నాడు దుర్జనునికి ఏం లేదు ముందుగతి లేదు ముందుగతి అంటే ఆఫ్టర్ వన్ అవర్ లేకపోతే మరుక్షణం అతనికి జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు అతని జీవితంలో వాగ్దానం లేదు అతని జీవితంలో నిరీక్షణ లేదు అతనికి అసలు జ్ఞానమే లేదు అతడు ఏమనుకుంటాడంటే ఎలా ఉన్నాడంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం గడ్డిపరక వంటి జీవితాన్ని దుర్జనుడు కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఎలాగుండాలి ఎలాగూ ఉండకూడదు రెండు జీవితాలను జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం ఎలాగుండాలంటే దుర్జను వల్ల మనము ఉండకూడదు కాబట్టి ప్రియులారా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధిలో మనము జీవిస్తున్నప్పుడు మనము ఆయన సన్నిధిలో మనము జీవిస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో మనము ప్రతిదినం వాక్యం ద్వారా సహవాసం ద్వారా బలపరచబడుతున్నప్పుడు దేవుని సేవకులు నిజమైన సత్యమైనటువంటి వాక్యాన్ని స్పష్టంగా బోధిస్తున్నప్పుడు మనము నిర్లక్ష్యముగా ఎంత మాత్రము కూడా ఉండకూడదని మనము లేఖనం ద్వారా చూస్తున్నాం డెబ్భై మూడవ కీర్తన కీర్తనలు డెబ్భై మూడు ఆసాబు రాసిన కీర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆసాబు భక్తుడైన ఆసాబు ఆయన మంచి భక్తుడే కానీ ఒకసారి మనలాగా ఆలోచిస్తున్నాడు ఏమని ఆలోచిస్తున్నారో చూడండి పదమూడు వచ్చిన డెబ్బై మూడవ అధ్యాయము పద్మూడు వచ్చినాం కీర్తనలు డెబ్బై మూడవ కీర్తన పద్మూడు వచ్చినాం నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనయుండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఈయనేమంటున్నాడంటే ఒక మెట్టు కిందికి దిగి ఆలోచిస్తున్నాడు ఇప్పుడు నా నా నాకు ఆపోజిట్లో ఉన్నాడు ఆయన ఏమనుకుంటున్నాడు జాస్వాన్ చూసినప్పుడు ఎప్పుడు ఈ అబ్బాయి డ్రెస్ వేసుకొని టక్ వేసుకొని ఏదో ఒక ఊరికి పోతుంటాడు మామూలుగా చేద్దాం కానీ నా పరిస్థితి చూస్తే ఎప్పుడు పాత బట్టలు వేసుకొని లేకపోతే ఎప్పుడు పడి ఉన్న చోటనే పడి ఉండి నేను ఉన్నానే అతడే నాకంటే బాగున్నాడే అని ఆలోచించే విధంగా ఈ భక్తుడు ఏమంటున్నాడంటే ఆ యొక్క లోకస్తుని అతనికి లోకంలో జీవిస్తున్న వారి వైపు మనస్సు మళ్ళింది వారిని గురించి ఇలాగూ అనుకుంటున్నాడు ఏమంటున్నాడంటే నేను దినమంతా కూడా నా హృదయము శుద్ధి చేసుకొనుట వ్యర్థమే నా చేతులు కడుగుకొనుట వ్యర్థమే కానీ భక్తిహీనులు ఏం చేస్తున్నారు వారు చూడండి డెబ్బై మూడవ కీర్తన పన్నెండవ చునములు చూసినట్లయితే ఇదిగో ఇటువారు భక్తిహీనురు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారే ధనవృద్ధి చేసుకుందరు వాళ్ళకు చింత లేదంట వారు క్షణంలోనే మన కళ్ళ ముందరే ఉన్నత స్థానాలకు లేకపోతే బహుళ అంతస్తులకు మన కంటికి వారు ఇంపుగా కనబడుతున్నారు అప్పుడు మనకేమనిపిస్తుందంటే నేను చేసిన ప్రార్థన వ్యర్థమే నేను ఉన్న ఉపవాసం లేకపోతే నువ్వు ఏదైతే దేవుని కోసం చేస్తున్నావో అవన్నీ కూడా వ్యర్థమే వ్యర్థమే అని ఒక మెట్టు కిందికి దిగి ఆలోచిస్తున్నావు అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఈ భక్తునికి బయలుపరిచినాడు చూద్దాం చూడండి డె మూడవ కీర్తన పంతొమ్మిదవ వచనం పద్దెనిమిదవ వచనం నుండి దేవుడు ఏమంటున్నాడంటే పదిహేడవ వచనంలో నువ్వు వారి గురించి ఆలోచిస్తున్నావు కదా వారే గొప్పగా కనబడుతున్నావు కదా ఒకసారి రా నీకు వాళ్ళ జీవితం స్క్రీన్ వేసి చూపిస్తానంటున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను నిశ్చయముగా నీవు వారిని ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేచున్నావు క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు మేలు వాడు తాను కన్న కళ మర్చిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తునీకరింతువు అలాగే ఇరవై ఎనిమిదవ వచనంలో నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యహోవా శరణు జోచి ఉన్నాను ఫస్ట్ ఏమన్నాడంటే సనుగుతున్నాడుగును ఏంటి ప్రభు నేను నీకోసం ఒక ఇద్దరు స్నేహితులు మాట్లాడు ఏంట్రా నేను నీ కోసం రోజు ఎంత చేసినా కానీ నువ్వు నాకు తిరిగి ఏం చేయకున్నావనే ఒక స్నేహితులు ఎలాగ మాట్లాడుకుంటారు ఆయన ఎలాగూ కొనుక్కుంటారు దేవుని సన్నిధిలో గొనుక్కున్నాడు లేకపోతే సనుక్కున్నాడు లేకపోతే ఒక మెట్టు కిందికి దిగినాడు ఓహో వారిని బట్టి నువ్వు ఎలాగూ ఆలోచిస్తున్నావా వాళ్ళ సినిమా అంతా నీకు చూపిస్తాను చూడు అంటే వాళ్ళ సినిమా ఏమైపోతుంది లాస్ట్కు అంతలో కనబడి అంతలోనే వారు కడ ముట్టించారంట వాళ్ళ జీవితం అయిపోతుంది అంటే క్షణమాత్రంలోనే పడిపోతారు కాబట్టి నీ జీవితం అలాగూ లేదు కాబట్టి నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి దేవుడి నీకు ఇచ్చిన ధన్యతను బట్టి నీ ఎలాగూ ఉండాలి అంటున్నాడంటే నాకైతే దేవుని పొందు దన్నకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యహోవా శరణు చొచ్చున్నాను అప్పుడేమో సనగినాడు కానీ ఇప్పుడేమంటున్నాడంటే అబ్బాబ్బా అది ఏదో ప్రభా అప్పుడు అలా ఆలోచన వచ్చింది కానీ ఇప్పుడు నేను అలాగూ ఉండను దానికి రెట్టింపుగా నీ కార్యాలను నేనేం చేస్తాను వివరిస్తాను నిన్ను కలిగి ఉన్నందుకు నేను ఎలాగున్నానంటే ధన్యుడనుగా మారిపోయాను కాబట్టి నేనేం చేస్తాను నీ కార్యములను తెలియజేస్తాను ఎందుకంటే నేను నీ శరణు చొచ్చి ఉన్నాను అంటే నీ చేతిలో ఉన్నాను అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆయనకు ఎవరి లైఫ్ అవతల వాళ్ళ జీవితము ఒకసారి చూపించినప్పుడు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడనేది జ్ఞాపకం వచ్చింది కాబట్టి మనల్ని ఏమంటున్నాడంటే ఆయన చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు అరచేతిలో అరచేతిలో ఎందుకండి ఫర్ సపోజ్ ఈ వేలకు నేను రింగు ఇలా తగిలించుకొని ఉంటేనే ఇది ఎంతో భద్రంగా నా చేతిలో ఉంది మరి అరచేతిలో ఉంటే దీన్ని ఎవరైనా తీసుకునడానికి సాధ్యమవుతుందా కాదు ప్రియులరా కాబట్టి దేవుడు మనలను అంతగా భద్రపరుచుంటున్నాడు కానీ మనమే కొన్నిసార్లు అనాలోచితంగా దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క సామర్థ్యాన్ని దేవుడు మనకు చేసేటువంటి ఆ యొక్క కృపను మన కంటికి కనబడకుండా చెవులకు వినబడకుండా మన హృదయానికి గోచరం కానటువంటి ఎన్నో మేలను దేవుడు మన పట్ల చేసి ఉంటున్నాడు వాటిని గ్రహించకుండా మనం ఏం చేస్తున్నామంటే దేవుని సనుగుచున్నాం దేవుని పైన మనం నిందలు మోపుతున్నాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మన జీవితం బాగుండాలి మన భవిష్యత్తు బాగుండాలి మన జరగబోయే సంగతులన్నీ దీవెనకరంగా ఉండాలి ముందుకు మనకు మంచి గతి కలగాలి అంటే మనం ఏం చేయాలి జ్ఞానము సంపాదించాలి ఏ జ్ఞానం అంటే దేవుని గురించినటువంటి జ్ఞానం అప్పుడు ఏమవుతుందంటే మంచి ఏడో చెడు ఏదో మనము గ్రహించగలుగుతాం సత్యం ఏదో అసత్యం ఏదో మనము గ్రహించగలుగుతాం నిజమైన బోధ ఏదో అబద్ధ బోధ ఏదో మనము గ్రహించగలుగుతాం అసలు నీవు ఎక్కడికి వెళ్తావు కూడా నీవు గ్రహించగలుగుతావు పాస్టర్ గారు చెప్పలేరు ఎందుకంటే అది నీవు ప్రవర్తించే దేవునికి నీకు ఉన్న ఆ ఇంటెన్స్ ఆ మనస్సు ఆ యొక్క సాక్ష్యము లేకపోతే ఆ యొక్క జీవితము దేవునికి నీకు మధ్య మాత్రమే ఉంటుంది కానీ సేవకుడు కానీ పాస్టర్ కానీ మనల్ని ఏం చేస్తారంటే మన ప్రవర్తనను మన జీవితాన్ని దేవుని వాక్ వాక్కు ద్వారా హెచ్చరించి సరిచేస్తారు కానీ మనం అలాగే ఉన్నట్లయితే మన జీవితం అంతా కూడా ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది కాబట్టి మన జీవితానికి రావాల్సిన దక్కవలసిన ప్రతిఫలాలని దేవుడు మనకు అందిస్తాడు అది మంచి అయినా సరే చెడ్డవైనా సరే కానీ వాక్యం ప్రకటించినట్లుగా రక్షణ మాత్రం పోదు కానీ ఆ రక్షణ ద్వారా పొందబోయే దండతలను మనము పోగొట్టుకుంటాం కానీ కాబట్టి మనం అవి పోగొట్టుకోనకుండా ఉండాలి అంటే దేవుని జ్ఞానాన్ని మనము ఎంత దొరికితే అంత సంపాదించుకోవాలి ఇప్పుడు నేను మీకంటే గొప్పవానికి కాదు కానీ దేవుడు నాకు ఇచ్చిన కొంచెము జ్ఞానంతో నేనేం చేస్తున్నాను మీ మధ్య ఇలాగూ నిలబడటకు దేవుడు నాకు ధన్యత ఇచ్చాడు మీరు కూడా నేను సేవకుని కాదు కదా సేవకురాలిని పాస్టర్మని కాదు కదా ఎలాగో సువార్త చెప్పాలి ఎలాగో దేవుని సన్నిధిని నడిపించాలంటే వారు ఉన్న పరిస్థితుల్లో ఒక్క మాట దేవుని పక్షాన నీవు తెలియజేసినట్లయితే వారించబడతారంటే ఆ టైంలో ఆదరించబడతారు ఒక ఆమె గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను పులివెందులలో చింతాకు వ్యాపారం చేస్తుంది ఆమె ఏం చేస్తుంది అంటే ఆ చింతాకు అమ్మడానికి వెళ్ళినప్పుడు తీసుకునే వారికి ప్రతి ఒక్కరికి అమ్మ మా చర్చికి రండి ఈరోజు పాస్టర్ గారు మీకు మంచి వాక్యం చెప్తారు అని ఒక్కటే చెప్పేది అమ్మ ఈ ఈ ఆదివారం మీరు మా చర్చికి రండి అమ్మ ఈ సాయంత్రం మా చర్చికి రండి అమ్మా దేవుని వాక్యము సేవకులు వివరిస్తారు మీ జీవితాలు బాగుపడతాయి ఈ ఒక్క మాటనే ఆమె చెప్పేది ఆ యొక్క ఈ వెళ్ళిన ప్రతి చోట ఆమె ఈ వాక్యం చెప్పడం వల్ల ఆ మాట చెప్పడం వల్ల ఒక కుటుంబము ఎన్నో విధాలుగా శ్రమలతో ఒక దేహంలో బలహీనత వారు పోరాడుతున్నారు ఎన్నో చోట్లు వారు తిరిగి తిరిగి విసిగిపోయి ఉంటున్నప్పుడు ఈమె ప్రతివారం ప్రతిరోజు వెళ్ళడం ఆ చింతాగమ్మడం అమ్మ మా సన్నిధికి రా మా చర్చికి రా మా పాస్టర్ గారు నీకు వాక్యం బోధిస్తారు నీకు మేలు కలుగుతుంది ఈ మాట చెప్పి చెప్పి ఈమె ఇన్నిసార్లు చెప్తుంది కదా మనం ఇవన్నీ ప్రయత్నం చేసినాం కదా ఇదొక్క ప్రయత్నం చేద్దాం ఆయన సన్నిధికి వెళ్దాం అని వారు వెళ్ళినప్పుడు వారికి ఎలాగో కూర్చోవాలో తెలియదు ఎలాగ మోకరించాలో తెలియదు కానీ ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు వారితో వాక్ వాక్యపక్షంగా మాట్లాడినప్పుడు వారి హృదయాలు దేవుడు కార్యం జరిగించినాడు వారి కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు సంఘంలో కొనసాగుతున్నాయి వారు ఎంతో హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆ హోదాను పక్కన పెట్టి కూడా వారు ప్రతి వారికి పరిచర్ చేసే స్థితిలో వారు ఉన్నారు కాబట్టి మనం చేయాల్సింది అంత ఏంటంటే మన వ్యక్తిగత జీవితాన్ని సరిగా ప్రవర్తించుటకు దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మనము కలిగి ఉండి ఆ వాక్యపు వెలుగులో మనము ప్రవర్తించాలి ఇక మనము చీకటిలో లేమనమాట చీకటిలో ఉంటే ఆ యొక్క ప్రవర్తన ఎలాగుంటుందంటే మనలను ఇంకా అంధకారమైన జీవితంలోనే నెట్టివేస్తుంది మనం ఇంకా చీకటిలో లేం దేవుడు మన జీవితంలో వెలుగుగా వచ్చాడు ఎక్కువగా చుక్కగా వచ్చాడు మన జీవితాలను వెలిగింపజేసాడు కాబట్టి సువార్తలో రాయబడినట్లుగా నిజమైన వెలుగు ఉండేను అది లోకంలో వెలిగించు వచ్చినట్లుగా మన జీవితాలను ఆయన వెలిగించాడు ఆ వెలుగులో మనము జీవించాలి మన జీవితాలను ధన్యకరంగా మార్చుకోవాలి ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తున్నారు చెప్పకుండానే ఇంకా అన్ని సిద్ధంగా ఉన్నాయన్న నువ్వు తొందరగా వదిలిపెడితే మీరు తొందరగా వదిలిపెడితే ముందు అది తిని అవుతామని మీరు ప్రశ్న వేస్తున్నారు కాబట్టి మీ ప్రశ్నకు జవాబిస్తున్నాను ఇంతటితో వాక్య సందేశం క్లుప్తంగా ముగించాను దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మొదటగా దేవుని స్థుతించే భద్రత అలాగే మమ్మలను ప్రేమించి దేవుని ప్రేమను బట్టి దేవుని సేవకులు దాని గారితో ఉన్న అనుబంధాన్ని బట్టి మమ్మల్ని ఒక సోదరుడిగా వారి కుటుంబంలో వ్యక్తులుగా మమ్మలను కుటుంబానికి పిలిచి సంఘంలో కూడా పరిచయం చేసి సంఘానికి మమ్మలను వాడుకున్న దేవుని సేవకులు సాయన్న గారికి వారి కుటుంబానికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ఓపికతో మీరు నన్ను భరించి వాకి విన్నందుకు మీకు కూడా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను